తెలంగాణలో ప్రజాపాలన మొదలైంది. ఇప్పటికైనా టీజీఓ సంఘంలో సభ్యత్వం చేయించి ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపించి ఉద్యోగుల సమస్యలపై పోరాడే నాయకులను ఎన్నుకోవాలని గెజిటెడ్ అధికారులు కోరుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఆస్తులు సంపాదించిన టీజీఓ నాయకుల అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఆయన తమకు న్యాయం జరగాలంటూ కోరుకుంటున్నారు. ఇంతకీ టీజీఓలో ఇంతకాలం ఏం జరిగింది? తమకు అన్యాయం జరిగిందంటూ ఉద్యోగులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ఉద్యోగ సంఘం అంటే ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేయాలి, పదోన్నతులు పీఆర్సీ అమలుకు పాటుపడాలి, ఉద్యోగుల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలి, బదిలీల్లో కౌన్సిలింగ్ లో ఉద్యోగులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఉండేలా చూడాలి, ఇంక్రిమెంట్స్ లోపాలు పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగులపై పనిభారం పడకుండా ఎప్పటికప్పుడు ఆయా శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేలా చొరవ తీసుకోవాలి. కానీ టీజీఓ సంఘం పదేళ్లుగా దీనికి విరుద్ధంగా పనిచేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదలేసి రాజకీయాలు చేయటం, పార్టీల తరపున ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనటం, ఒకే పార్టీకి వత్తాసు పలకటం, ఎన్నికల సమయంలో మందు డబ్బు పంచేందుకు ఉద్యోగులను వాడుకోవటం, ఇదేమని ప్రశ్నించే ఉద్యోగులను ఏసీబీకి పట్టిస్తామని బెదిరించటం, నాన్ ఫోకల్ ఏరియాల్లోకి బదిలీ చేయటం, వేధించటం, అయిన వారికి అట్టదారుల్లో పదోన్నతులు కల్పించటం, ఇలా అడ్డమైన పనులు చేసే ఏ ఉద్యోగ సంఘమూ సభ్యుల మన్ననలు పొందలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఈ అవలక్షణాలన్నింటితో పునారిల్లుతోందని ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంఘం బైలాస్ ను తుంగలో తొక్కి రికగ్నేషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్స్ నిబంధనలు కాలరాసి స్వప్రయోజనాలే పరమావధిగా దశాబ్ద కాలం పాటు విచ్చలవిడిగా వ్యవహరించిన ఈ సంఘ శక్తులపై సభ్యులు మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటవగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జీఏడీ సెక్రటరీకి ఈ అంశంపై సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏ విధంగానూ ప్రాతినిధ్యం, పెద్దరికం వహించడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే టీజీఓ సంఘానికి ఆత్యుడైన శ్రీనివాస్ గౌడ్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయినా తననే చైర్మన్ గా ఎంపిక చేస్తూ 2014 మార్చి 8న ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం చేసిందని ఆయన ప్రభుత్వానికి తెలిపారు. కానీ రోసా నిబంధనల ప్రకారం ఆ తీర్మానం చెల్లదని, పదవి విరమణ చేసిన వ్యక్తి ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండటానికి అర్హుడు కాదని, 10/3/2014 నుంచి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ ఉద్యోగి కాదని సర్కారు స్పష్టం చేసింది. సంఘం కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ అలా తీర్మానం చేసి ఉంటే తీర్మాన కాపీని పంపాలని జీఏడీ సెక్రటరీ పదే పదే కోరినా టీజీఓ ఆ కాపీని అందజేయలేదు. మరోవైపు అధికార పార్టీలో చేరిన శ్రీనివాస్ గౌడ్ ఈ నిబంధనలన్నింటినీ బేఖాతరు చేస్తూ 10 ఏళ్లపాటు టీజీఓ సంఘాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని నడిపించారని, ఆయన ఇష్టాయిష్టాల మేరకే సంఘం పనిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఈసీ కమిటీ తీర్మానం చేసినట్లుగా చెబుతున్న రోజున శ్రీనివాస్ గౌడ్ రాజీనామా మీదనే సమావేశం జరిగింది తప్ప ఆయన్ను శాశ్వత అధ్యక్షుడిగా ఎంపిక చేయలేదని సంఘంలో నాడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏలూరు శ్రీనివాసరావు ప్రభుత్వానికి అప్పట్లోనే తెలిపారు. సంఘం ముసుగులో హౌసింగ్ బోర్డు ఇంజనీరింగ్ కార్యాలయం నుంచి నాంపల్లి గృహకల్ప భవనం బ్లాక్2లో 1, 2, 3 అంతస్తుల్లో ఒక్కో అంతస్తులో 2960 చదరపు అడుగుల లెక్కన 8880 చదరపు అడుగులు 33 సంవత్సరాలకు లీజు ఒప్పందం చేసుకున్నారు. 25/6/2013 నుంచి 24/6/2046 వరకు చదరపు అడుగుకు నెలకు రూపాయి అద్దె, ఏటా 10% పెంపుతో ఈ ఒప్పందం జరిగింది. కార్యాలయం అవసరాల కోసం ప్రభుత్వం ఫర్నిచర్ తో సహా భవనాన్ని అప్పగించినా ఫర్నిచర్ పేరుతో నిధులు సేకరించారని ఏలూరు శ్రీనివాసరావు ఆరోపించారు. చాలా ఏళ్లుగా లీజు మొత్తం, నీటి పన్ను సైతం చెల్లించట్లేదని పిఎస్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అద్దె ఒప్పందం ప్రకారం అనుమతి లేకుండా ఆ భవనంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకూడదని చెప్పినా శ్రీనివాస్ గౌడ్ ఇష్టాల మేరకు మార్పులు చేశారని, 3 అంతస్తులో తెలంగాణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. దాని ద్వారా యువతకు గ్రూప్ పరీక్షలకు శిక్షణ ఇస్తామని, మహిళల స్వయం ఉపాధికి బాటలు వేస్తామని, గ్రంథాలయాలు నిర్వహిస్తామని ట్రస్ట్ ఒప్పందంలో రాసుకున్నారు. అయితే సంఘంలో ఉండేదంతా గెస్టెడ్ ఆఫీసర్లే, వారి జీత బత్యాలు భారీగానే ఉంటాయి. మరి ఈ ట్రస్ట్ ద్వారా శిక్షణ ఎవరికి ఇస్తారు, ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారు అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. నిజానికి నాంపల్లి అంటే నగరానికి నడిబొడ్డున ఉండే అత్యంత ఖరీదైన ప్రాంతం.
అక్కడ కార్యాలయాలకు భారీ అద్దెలు ఉంటాయి. అలాంటి చోట దాదాపు 9,000 చదరపు అడుగులు టీజీఓ కార్యకలాపాల కోసమంటూ తీసుకుని అంత స్థలం అవసరం లేకపోవడంతో దాన్ని అట్టిపెట్టుకునేందుకు ట్రస్టును ఏర్పాటు చేశారనే ఆరోపణలున్నాయి. టీజీఓ ఏర్పాటు చేశాక సభ్యత్వ నమోదు ఈనాటికి అసంపూర్తిగానే ఉండిపోయింది. రోసా నిబంధనల ప్రకారం ఆఫీస్ బయర్స్ ఎంపిక కోసం 10 ఏళ్లలో ఏనాడు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదు. అన్ని ఏకపక్ష నిర్ణయాలే అమలు చేశారు. 2011లో నమోదు ప్రక్రియ మొదలై అక్కడే ఆగిపోయిందని, నచ్చిన వారిని ఆఫీస్ బేరర్స్ గా ఎంపిక చేశారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏలూరు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘం బైలాస్ ప్రకారం స్టేట్ కమిటీలో 7 సభ్యులకు మించి ఉండకూడదు. జిల్లా కమిటీల ఏర్పాటు, శాఖల వారి సంఘాలు ఏర్పాటు చేయకూడదు. వీటిలో ఏ నిబంధనను పాటించలేదని, 33 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయటం, 30 శాఖల్లో సంఘాలు ఏర్పాటు చేయటం, ప్రతి శాఖలో 20 ఆఫీస్ బేరర్స్ ని ఏర్పాటు చేయటం వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆఫీస్ బేరర్స్ ప్రభుత్వ నిబంధనలను పెడచెవిన పెట్టి మంత్రి ఆనాటి అధికార పార్టీ అండదండలతో అడ్డగోలుగా పదోన్నతులు, పోస్టింగులు ఇప్పించే వ్యవస్థగా సంఘాన్ని మార్చారని లేఖలో వెల్లడించారు. అలాగే బైలాస్ ప్రకారం సంఘం కార్యకలాపాలపై ఏటా ఆడిట్ జరగాలి. బ్యాంకు లావాదేవీలను సంఘం ఎప్పటికప్పుడు బయట పెట్టాలి, కానీ ఇవేమీ పారదర్శకంగా జరగలేదని ఉద్యోగులు చెబుతున్నారు. రాజీనామా చేసిన ఉద్యోగి చైర్మన్ గా ఉండటానికి అర్హుడు కాదంటూ 2014 మే 3 ప్రభుత్వం ఇచ్చిన జీవో 1744లోనే అప్పటి టీజీఓ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు నేతృత్వంలో సంఘానికి ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అందుకు అవకాశం కల్పించాలని సీఎస్ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో అయినా తమకు న్యాయం జరగాలంటూ కోరుకుంటున్నారు.